హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి పెట్టుబడి మాత్రం ఒకసారి పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ను స్టార్ట్ చేయాలంటే మాత్రం మనకు కొంచెం పెట్టుబడి అవసరం అవుతుంది, అంటే అరౌండ్ ఒక 2 లాక్స్ వరకు పెట్టుబడి పెట్టాలండి. అదే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్, ఒకసారి పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఒక 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టేవారు ఉంటే మాత్రం ఇది చాలా మంచి బిజినెస్ ఫ్రెండ్స్. అయితే ఏంటి ఆ బిజినెస్ అని మీరు ఎదురు చూస్తున్నారు కదా, దాని గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక రెంటల్ షాప్, అంటే అర్థమైందా? మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్ని ఐటమ్స్ కొంటాం, వాటిని మనం రెంట్కి ఇచ్చుకోవాలండి. సేమ్ మనకు టెంట్ హౌస్ లాగా, టెంట్ హౌస్ అందరికి తెలిసే ఉంటుంది కదా. అయితే మనం ఈ 2 లాక్స్ పెట్టి ఏం కొనాలి, ఎవరికి రెంట్కి ఇవ్వాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే మా కోసం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి, మీకు కుదిరితే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు బిగ్ ఫండా టీవీ తెలుగు, మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఒక 2 లాక్స్ అయితే కంపల్సరీ మనం ఇన్వెస్ట్మెంట్ కోసం రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనం ఈ పర్చేజ్ చేసిన ఐటమ్స్ను రెంట్కి ఇవ్వాలని మాట్లాడుకున్నాం కదా, అయితే మనం ఏమేమి కొనాల్సి ఉంటుంది, ఎవరెవరికి రెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది అని చూద్దాం ఫ్రెండ్స్. మనం రెంట్కి ఇచ్చేవి ఏంటంటే అవి పవర్ టూల్స్ అండి, అంటే పవర్ టూల్స్ అంటే మీ అందరికి తెలుసు కదా. ఓకే, మీకోసం కొన్ని ఐటమ్స్ చెప్తాను ఇక్కడ. వెల్డింగ్ మిషన్, కటింగ్ మిషన్, తర్వాత మార్బుల్ కట్టర్ అండి, డ్రిల్ మిషన్ ఉంటుంది, గ్రైండింగ్ మిషన్, తర్వాత మనం హైమర్స్, సుత్తేలు, తర్వాత నిచ్చెన, స్టాండ్స్, పెయింటింగ్ మిషన్, అదే పెయింటింగ్ మిక్స్ చేసే మిషన్, తర్వాత స్ప్రే పెయింటు, గడ్డపార, పారలు, గొడ్డలి, ఇలా చాలా ఐటమ్స్ మనకు తెలిసే ఉంటాయి. ఇవన్నీ కొన్ని కావాల్సిన వాళ్ళు రెంట్కి తీసుకుంటుంటారు కొనుక్కోలేక, సో ఈ ఐటమ్స్ అన్నీ మనం కొనుక్కోవచ్చండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, ఈ టూల్స్ని ఎవరికైతే రెంట్కి ఇస్తామో వాళ్ళు తీసుకెళ్ళి తిరిగి ఇవ్వకుండా వెళ్తే మనకు లాస్ అవుతుంది కదా అని మీకు ఒక సందేహం రావచ్చు. అయితే మీకు వచ్చిన డౌట్కి కొన్ని ట్రిక్స్ అనేవి ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అవి ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఈ టూల్స్ని రెంట్కి ఇచ్చేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, దాదాపుగా తెలిసిన వారికి మనం ఈ టూల్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్, అలాగే వాళ్ళ ఆధార్ కార్డు లేక ఏదైనా ఐడి కార్డ్ని మనం వారి దగ్గర తీసుకోవాలి ఫ్రెండ్స్. థర్డ్ వన్, వారి ఫోన్ నెంబర్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్, అలాగే మీరు ఇచ్చే ఐటెంని బట్టి ఐటెంకి అయ్యే మనం పర్చేజ్ చేసినప్పుడు అయ్యే కాస్ట్లో సగం అమౌంట్ని అడ్వాన్స్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, మనకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు కదా, మరి అలాంటప్పుడు మన షాప్ ఎలా నడుస్తుంది, తెలిసిన వాళ్ళకే రెంట్కి ఇవ్వాలన్నారు కదా అనేది మీకు వచ్చే ఒక డౌట్ అండి ఇక్కడ. అయితే మన షాప్కి అందరూ తెలిసిన వారు రారు కదా ఫ్రెండ్స్, అలా వచ్చిన వాళ్ళలో ఒక
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలిసేమో ఆ వ్యక్తితోని మాట్లాడండి. అలాగే మీరు రెంట్ ఇచ్చే ఐటెం కాస్ట్ రిఫండబుల్ అడ్వాన్స్గా పెట్టుకోండి. అయితే రెంట్కి ఇచ్చిన దానికి రెంట్ ప్రాసెస్ ఎలా తీసుకోవాలి ఏంటి అని ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే కౌంట్ చేసుకోవాలి ఒకరోజు రెంట్ అవుతుంది అది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా టుడే మార్నింగ్ తీసుకెళ్లారనుకోండి ఒక డ్రిల్ మిషన్ని, ఈవినింగ్ ఎయిట్ వరకు మనకు తిరిగి ఇచ్చేయాలండి. అలా ఈరోజు తీసుకొని ఈరోజు ఇవ్వలేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చినా సరే మనకు 2 డేస్ రెంట్ అనేది వస్తుంది. అర్థమైంది కదా? ఈరోజు మార్నింగ్ తీసుకొని ఈవినింగ్ 8 లోపు ఇచ్చేస్తారు. లేదు ఇవ్వలేదు, మార్నింగ్ 8, 9, 10కి ఇచ్చినా కానీ కంపల్సరీగా మనకు 2 డేస్ రెంట్ అనేది వసూలు చేసుకుంటాము ఫ్రెండ్స్. మరి ఇప్పుడు వీటిని ఏ వస్తువులు ఎంత రెంట్కి ఇవ్వాలో కొంచెం ఐడియా కోసం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొన్ని పవర్ టూల్స్ ఉంటాయి కదండి, హ్యాండ్ మిషన్స్, లైక్ ఎగ్జాంపుల్గా డ్రిల్ మిషన్, హ్యాండ్ కటింగ్ మిషన్, గ్రానైట్ కటింగ్ మిషన్, మార్బుల్ కటింగ్ మిషన్, ఇలాంటి చిన్న చిన్న పవర్ టూల్స్కి డైలీ 100 రూపీస్ తీసుకుంటున్నారు మార్కెట్లో. నెక్స్ట్ హెవీగా ఉండే పవర్ టూల్స్ ఉంటాయి కదండి, ఎగ్జాంపుల్గా వెల్డింగ్ మిషన్, స్ప్రే మిషన్, తర్వాత బిగ్ కట్టర్, ఇలాంటి వాటికి 50 నుండి 300 వరకు తీసుకుంటారు మార్కెట్లో. అలాగే మనకు నిచ్చెన, స్టూలు, తర్వాత ఈ తాళ్ళు, ఇలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా 100 రూపీస్ వరకు ఇవ్వచ్చండి డైలీ. ఇంకా చిన్న ఐటమ్స్ ఉంటాయండి, గడ్డపార, పార, సుత్తే, సానం, ఇలాంటి వాటికి డైలీ 20 నుంచి 50 రూపీస్ వరకు తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ బిజినెస్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను, వస్తే మీకు కుదిరితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో మాత్రం మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా మంచిగా రన్ అవుతుంది బిజినెస్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎవరికో ఒకరికి ఈ బిజినెస్ అవసరం అవుతుంది, అలాంటి వారికి మీరు హెల్ప్ చేసిన